ये ग्रंथ देवों का ग्रंथ अध्याय पदव वचना मन ध्यान नागर पेजी पात निबंधन ग्रंथ अध्याय प्रार्थना प्रेम कल ती को स्तोत्र भक्त योग चा दास मेसकोनी नी बिडल तो माटम मैं बलपरचान उन्नतम रीतल द्वारा मम्मी बलपरचि तृप्ति परचि नी शक्ति निपनी बिडल तो माटा ये सुखम ना ते प्रिय मन चलने लेखन भाग चला श्रेष्ठ मैं चला अद्भुतमेंटेकोध्या पदों वचन मन चलवे नीव अतवा अत कल समस्त चुट कदा ఎవరంటున్నాడంటే అపవాది అంటున్నాడు ఎవరితో దేవుడితో అంటున్నాడు ఈరోజు ఈ వాక్యం చదివించడానికి ఒక పరమార్థం ఉంది పిల్లలు దేవుడు యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక కంచి వేస్తాడు యోగు గొప్ప భక్తుడు ఆయనకి కంచి వేయడానికి కారణం ఏమిటంటే చూడండి ఆ మాట ఒక అద్భుతమైన మాట ఉంటుంది 8వ వచనం మధ్యలో ఉంటుంది చూడు అతడు యథార్థవంతుడను న్యాయవంతుడను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు చాలు దేవుడు ఎందుకు యోగుకి కంచి వేశాడంటే ఆయన యథార్థవంతుడు రెండోది న్యాయవంతుడు మూడోది దేవుడి యందు భయభక్తులు కలవాడు స్తోత్రం కలుగునగా ఎంత ప్రాముఖ్యమైన మాటలు చూడండి పిల్లలారా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఒక కంచె వేస్తాడు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నతమైన ఆశీర్వాదం కనుక మనం పొందుకుంటే తప్పకుండా ఒక కంచె అనేది ఉంటుంది ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం గమనించట్లేదు ఏంటంటే దేవుడు కంచె వేసినప్పుడు ఆ కంచెలో ఉన్నంతసేపు ఉంటే పర్వాలేదు కంచె దాటి కనుక మనం బయటికి వెళ్తే ఎంత ప్రమాదమో మీకు చెప్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వర్తమానం ఎందుకంటే నామకార్థమైన రీతిగా మనం ఉంటే పడవది ఇంకెక్కడ ఉంది దేవుని ఆత్మచేత మనం నిబ్బబడి ఉన్నతమైన రీతిలో ముందుకు కొనసాగాలి చాలా మంది అంటారు ఎందుకు మాకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు మమ్మల్ని వెంటాడుతున్నాయి దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నాం దేవుని ఎంతో విశ్వాసం కలిగి ఉంటున్నాం కానీ శ్రమలు ఎందుకు వరిత్తి కొడుతున్నాయి అంటే నేను చెప్తాను విన్నాను యోబు గారు ఆయన రద్దవంతుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగి చెడుతనమును ప్రకటన పెట్టిన వాడు చాలామంది అంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేని వారు చెడుతనమును ప్రక్కన పెట్టలేని వారు దేవుడు అంటే లెక్క చేయలేని వాడు అంటారు దేవుడు నా పట్ల ఒక కంచి వేశాడంటారు కాదో ఇక్కడ యథార్థవంతుడు న్యాయవంతుడు గొప్పవాడైనటువంటి యోగు గురించి దేవుడు అంటున్నాడు అపవాది అంటున్నాడు ఇక్కడ అర్థం చేసుకోవాలి
ఏపుకు ఒక్కడికే వేయలేదు ఇక్కడ కంచె. ఏపుకు ఒక్కడికే వేయలేదు. ఎవరికెవరికి వేసాడు? ఏపుకును. పది వచ్చిన నీవు అతనికిని, అతనికంటే యోగుకిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు స్తోత్రం కలుగునుగా. దేవుని కృప ఉంటే ఇంటికి, మనకి, సమస్తముకి దేవుడి పెంచు వేస్తాడు, స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆస్తి పోదు, మన సంపదన పోదు, ఎందుకంటే దేవుడి కంచెలో మనం ఉన్నాం, దేవుడి కంచెలో ఉన్నాం కాబట్టి, దేవుడి కృపలో ఉన్నాం కాబట్టి మనకేమి కాదు. అపవాది ఏమంటున్నాడంటే దేవుడితో యోబుకి కంచె వేసా, యోబు ఇంటి వారికి కంచె వేసా, అతనికి కలిగిన సమస్తానికి కంచె వేసా. ఆయన కృప, దేవుడు మన పట్ల ఎంత కృపణిచ్చాడు చూడండి. మనకు ఒక్కడికి కాదు, మనకిని, మన కుటుంబానికిని, మనకి కలిగిన అంతటికి సమస్తానికి కంచి వేశాడు. ఎవరికి అంటే ఆయన ఎందు యథార్థవంతులు ఉన్న వారికి, న్యాయవంతులకి, భయభక్తులు కలిగిన వారికి, చెడు ధర్మం పక్కన పెట్టిన వారికి. దేవుడు మన పట్ల ఒక కంచి వేయాలన్నా, దేవుడు మన పట్ల ఒక కృపను ఉంచాలన్నా, ఇవన్నీ మనం చేయాలి ప్రియులారా. ఊరికి నేను దేవుడి కంచె ఉండదు. ఆయన కంచెలు ఉన్నంతసేపు మనకి క్షేమం. చూడండి ఒక అద్భుతమైన మాట అంటాడు పరమగీత, క్షమించాడు ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడు 10వ అధ్యాయము. ఎక్కడ ఉంటుందంటే 9వ వచనం, 8 చదవండి, 8 10:8 ఒక అద్భుతమైన మాట దేవుడు రాసించాడు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాడిని బాము. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఎవరైతే బోధలు చదువుతారు దాంట్లో వాళ్ళు పడిపోతారు. పెద్దలు అంటారు కదా జామెత, ఎవరు గొయ్యి చదివితే గొయ్యి తవ్వువాడు దానిలో పడతాడు, కంచె కొట్టువాడిని పాము. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియుల, అంటే అర్థం చేసుకుంటే దేవుడి వాక్యము, మనము దేవుని కంచె ఒక అడుగు ముందుకు వస్తే పాము ఏం చేస్తుంది, ఎప్పుడు పాట వేద్దామని చూస్తుంది. దేవుని కంచె కంచెలు ఉన్నంతసేపు మనకి క్షేమం, దేవుని కంచెలు ఉన్నంతసేపు మనకు ఆరోగ్యం. దేవుని కంచెలో మనం బయటికి వెళ్ళామా, పాము ఖచ్చితంగా కరుస్తుంది. ఆ పాము ఎవరు? సాతాను. అవతోడు అంటాడు కదా, ఇది తింటే చాలా అందంగా ఉంది, ఇది తింటే అబ్బా నిన్ను మించిన వాళ్ళు ఎవరు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ లోక సంబంధంగా ఇవి హీరో అవ్వచ్చు కదరా, హీరోయిన్ అవ్వచ్చు కదరా అంటే నేనేమో ఎంత అందంగా ఉంటుందో తెలుసా, ట్రై చేయి సూపర్గా ఉంటుందండి. ఏమవుతారు ఆడవాళ్ళు, అందుకే అంటారు ఆడవాళ్ళ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడారంటే, అమ్మా ఇవి ఎంత బాగుంటుందో తెలుసా, అయ్యా కత్తిలా ఉంటాను, ట్రై చేయొచ్చు కదా, అంత అందంగా ఉంటానే నేను, అంత బాగుంటానా, లిప్టిక్లు వేసుకుని మొత్తం అంత వేసుకుని మొత్తం ఉంటే అసలు నువ్వు ఆ సౌందర్య లేకపోతే పిల్లల్లా ఉంటావు అంటే చాలు, బాబు ఎంత పొగిడిపోతావు. అదే అప్పవాది గడు అప్ప దగ్గర వేసిన ట్రిక్, అప్పుడే ఆదిలోనే వేసేసాడు. మగుడికి ఎంత పడడం, మగుడిని పడేసేది ఎవరంటే ఆడది, అందుకు ముందు ఆడదని పడేసాడు అప్పవాది గడు. ఏంటంటే నువ్వు తింటే చాలా సుందరంగా ఉంటావు, నువ్వు తింటే చాలా అందంగా ఉంటావు అని చిన్న మాట ద్వారా, లాజిక్ ద్వారా పడేసాడు. అంతే పాపం ఈ ఆడవాళ్ళు కుంచి కుంచి మిడిమిడిసిన ఆడమంటారు కదా, ఏం చేస్తారు ఖచ్చితంగా. అమ్మ నువ్వు సూపర్ అమ్మ అన్నావు అనుకో, అయ్యో బాబు నన్ను కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరంట, పాస్టర్ గారు అనేసారు. అర్థం చేసుకోండి పిల్లరా, అబ్బకి చిన్న లాజిక్ బట్టి పడిపోయింది. నువ్వు దేవదూతల కన్నా ఇంకా అందంగా ఉంటావు, లేకపోతే ఇంకా ఉన్నతమైన దేవత దేవుళ్ళు అయిపోతావు అనుకో, నిజంగా అత్తంటే ఆ మాట అన్న తర్వాత ఈవిడేం చేసింది,
సర్లేగా నవ్వుతానా అని పక్కన పెట్టి భర్త దగ్గరికి వచ్చి ఇలా అపవాదిగాడు అంటున్నాడు, పాము నన్ను ఎలా అంటుంది, కొంచెం నేను ఏమైనా ఒకసారి దీనికి సలహా చెప్ప అనొచ్చు కదా అనకుండా శుభ్రంగి తినేసి సగం కొరుక్కుని ఏమొచ్చింది ఈయనకిచ్చింది. ఇప్పుడు ఇప్పుడు పాడైపోయింది బాగానే ఉంది, ఇప్పుడు ఏమని పాడు చేసింది, ఐదని పాడు చేసింది ఏమని. ఎందుకంటారు పెళ్లి చేసుకుంటే నీకు తెలుస్తారా బాధ అంటే, ఎందుకంటారు తెలుసా, పిల్లలు ఏం చెప్తే కొన్ని మాటలు వినాలి, లేకపోతే ఏమవుతుంది పరిస్థితులు తారుమారు అయిపోతుంది. దేవుడు కృపను బట్టి నాకు అది లేదులే, ఎందుకంటే నేను చెప్తూ కొంచెం భయపడుతుంది మా పాస్టర్ ఏదైనా పరిస్థితులను ఆగు అంటే కొంచెం ఆగుతుంది. కొంతమంది ఏ ఎందుకు ఆగాలి, అయితే నేను రాను మొత్తం ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు అవసరం లేదు ఇక్కడ. ఈ అవ్వ కూడా ఏం చేసిందంటే పడిపోయి కొంచెం ఇచ్చింది పమ్ము. నేను అనుకుంటాను పమ్ము తాతయ్య గారు ఏమన్నారంటే, దేవుడు చెప్పాడు కదా వద్దులని, నువ్వు తింటావా లేకపోతే తినవా లేకపోతే నన్ను ఏం చేయమంటావు అన్నట్టు ఉన్నది. నేను ఊహించుకుంటాను ఖచ్చితంగా నువ్వు కనుక తినకపోతే కనుక నేను ఉన్నాయి అత్తలు అవకే, ఎక్కడి నుండి వచ్చింది, పుట్టిల్లేం లేదు, స్వయంగా దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఆలోచన లేదు కానీ ఇది తింటేనంత మనం దేవతలము, అది తింటే కనుక మనం ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. ఈవిడేం చేసింది, చక్కగా తినడానికి ప్రయత్నం చేసింది, తినేసి ఐదరికి ఇచ్చింది. ఐదరు కూడా ఏంటంటే ఏం ఆలోచించుకోకుండా ఐదరు కూడా తినేశారు. తినేసినాక ఇప్పుడు తెలిసిందంట వీళ్ళకి సిగ్గు అంటే ఏంటో, దాక్కుంటున్నాడు అది తిన్నాక అర్థమైంది నేను దిగంబరిగా నేను ఉన్నాను. ఎక్కడ ఉన్నావా అంటే నేను చెట్టు వెనకలు దాక్కున్నాను. ఏ అంటే నేను చేసాను చిన్న పొరపాటు చేశానయ్యా అని చూపించు అన్నాడు. కుదరదో నువ్వు చేసిన తప్పికి అనుభవించాలి అంటే వాళ్ళు దేవుడు వేసిన ఒక కంచం ఉంది నువ్వు బయటికి వెళ్ళొద్దు అన్నాడు. ఆ బయటికి వెళ్ళొద్దు అంటే అక్కడ పాము ఉందన్నాడు వాళ్ళు పాము మాట. అందుకే ప్రసంగ గ్రంథంలో ఆ మాట అన్నాడు, మీరు కంచి దాటి బయటికి వెళ్తే అక్కడ పాము కరుస్తుంది ఖచ్చితంగా. అదే చేశారు ఆదాము. ఇక్కడ సాతాను గారు ప్లాన్ చేస్తున్నాడు, నువ్వు యోపికి కంచి వేసావు, ఇంటి వారికి కంచి వేసావు, సమస్తానికి కంచి వేసావు. హలో అయితే ఆయన ఏమంటున్నాడంటే ప్రిల్లరా ఒక్క మాట చూడండి, 11 వచ్చిన అంటున్నాడు, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును ముత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూడండి ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ దాగి ఉన్నాయి. ఈ సంభాషణ అంతా మనకు తెలుసు, అపవాదిగా ప్లానింగ్ ఏంటంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టని వాడు, దేవుడు వారి కుటుంబానికి సమస్తానికి కంచి వేశాడు. అక్కడ కంచి రాసి ఇప్పుడు ఆ కంచి నువ్వు తీస్తేనే నేను వెళ్తాను అంటున్నాడు అపవాదిగాడు. స్తోత్రం కలుగుడు దేవుని బిడ్డలకి ఆ కంచి ఉన్నంతసేపు ఏం కాదు. అపవాదిగాడు కోరుకుంటున్నాడు ఆ కంచి తీయమని. ఆ కంచి తీస్తేనే అపవాదిగాడు ఎంటర్ అవుతాడు, లేకపోతే ఆడవాళ్ళు ఏమీ కోరుకుంటున్నాడు. నేను పరీక్ష పెడతానే అవి ఏపని, నువ్వేం చెయ్యి ఆ కంచి తీవి అదే అన్నాడు. అద్భుతమైన మాట 10 నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించబడుతూ చేద్దాం, అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది, బహుగా విస్తరించి ఉన్నది. ఒక మాట చెప్పన, దేవుడు ఆజ్ఞాపించాడు సాతానికి, నువ్వు ఏదైనా చేసుకో కానీ యోగ ప్రాణాన్ని మాత్రము అధికారము లేదు. 11-12 ఉంటుంది, నువ్వు ఏదైనా చెయ్యి యోగు ప్రాణం మాత్రం తీయడం నీకు అధికారం అసలే లేదు. ఎందుకయ్యా అధికారం లేదు అనే మాట కనకుండా ఏదేమైనా సరే ఈయన్ని నా మార్గంలోకి నడిపించుకోవాలి, నా మార్గంలోకి నడిపించుకుంటే నేను ఏదైనా చేయగలను చేయగలని పాపం ఎంటర్ అవ్వడు అయ్యగారు.
ఎవరు సాతాను గాడు? యోబుకి పెట్టిన శ్రమ అంతింత కాదు ప్రియులారా. ఇప్పుడు మీకు నేను చెప్పాను చూడండి, యోబుని టార్గెట్ పెట్టాడు, తర్వాత ఇంటి మీద టార్గెట్ పెట్టాడు. ఇంటి మీద టార్గెట్ పెట్టిన తర్వాత ఎవరి మీద పెట్టాడు? సమస్తాన్ని అనగా అనుకున్న భూమి మీద ప్రతిదీ ఉన్న స్థలము కానీ లేకపోతే పశువులు కానీ ప్రతి ఆయనకున్న ప్రతి దాని మీద టార్గెట్ పెట్టాడు. అన్నీ ఊజ్ చేశాడు, ఇంకా ఆఖరికి ఏమీ లేవు. ఏబికి ఏమీ లేవు. నెక్స్ట్ ఏమైంది అంటే కనుక ఆఖరికి ఏబు ఒక్కడే. అప్పుడు అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ఏబు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఏబు ఒక్కడి పోరాడాడు, దేవుని ఎంతో భయభక్తులు కలిగి చక్కగా నిలబడ్డాడు. ఏమైపోడు తెలుసా? ఆయనకు ఉన్నదంతా పోయినప్పటికీ సమస్తము మరణించినప్పటికీ పిల్లలు కానీ లేకపోతే భూఫలము కానీ సమస్తము ఆస్తంతా కానీ పోయినప్పటికీ ఏబు ఒక్కడే నిలబడ్డాడు స్ట్రాంగ్గా. ఎన్ని శ్రమలు ఒత్తి కొట్టినా, ఎంత శ్రమలు పీడించబడుతున్నప్పటికీ ఏబు ఒక్కడే నిలబడ్డాడు. ఆ ఒక్కడ నిలబడిన ఏబు జీవితంలో జరిగిన గొప్ప సంఘటన ఏంటి తెలుసా? ఆ పోయినదంతా రెట్టింపు పొందుకున్నాడు. స్తోత్రం కలిగి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆది కాండము కన్నా ముందు పెట్టాలి ఏబు గ్రంథం. ఎందుకంటే క్రమ పద్ధతిలో ఆది కాండం రాశారు, కానీ ఏబు గ్రంథం మొట్టమొదటిగా రాశారు. కానీ క్రమ పద్ధతులు మాత్రం ఆది కాండం నుండి స్టార్ట్ చేశారు. దేవుని చిత్తం అయితే అన్ని బాగున్నాక మనం బైబిల్ క్లాస్ కూడా ప్రారంభిద్దాం. చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి. అందుకే చెప్పాను కదా మొన్న, ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళకూడదు, మనమే ఒక ట్రైనింగ్ అయిపోవాలి. స్తోత్రం కలుగునుగా. మనమే టీచర్ అయిపోవాలి, మనం ఒక ఉన్నతమైన మిషనరీలకు వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగా. దేవుని దగ్గర నుండి తప్ప ఇంకెవరి దగ్గర మనం నేర్చుకోకూడదు. యోగు కూడా దేవుని దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఇలాగ ఆ మాటలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటాయి, కానీ నేను త్వరగా ముగిస్తాను. తదుపరి రెండో సెక్షన్లోకి వెళ్దాం. చూడండి, ఒక మాట చదువుతాను ఏబు గురించి, తర్వాత ముగిస్తాను. 42వ అధ్యాయం, ఏబు 42వ అధ్యాయం 10వ వచనం అని చదివి మనం ముగిద్దాం. మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి ఇక్కడ ఏమన్నాడు? రెండంతలుగా ఇచ్చేసాడు. పూర్వస్థితి కంటే రెండంతలుగా, నేను అదే చెప్తున్నాను, కొంచెం ఓర్చుకుంటే చాలు. దేవుని కంచెలో ఉంటే చాలు, మానిక ఆశీర్వాదం అండి. దేవుని కంచెలో ఉంటే చాలు, దేవుని కృపలో ఉంటే చాలు. అపవాదిగాడు అడుగుతాడు దేవుని కంచె, మన పట్ల ఉన్న కంచెని ఓపెన్ చేయమని. అందుకే శ్రమలు మనకి ఉంటాయి, అన్ని క్లోజ్ అయిపోతాయి. ఏబులాగా తప్పకుండా రెండంతల ఆశీర్వాదం ఎప్పటికైనా మనం పొందుకుంటాం. స్తోత్రం కలుగును గాక. ఓర్పు సహనం, దేవుడు ఎంతో భయభక్తులు కలిగి నాయంగా నడుచుకున్నవాడు ఎప్పటికైనా సక్సెస్ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యోగుకిని ఆయన ఇంటికిని కలిగిన సమస్తానికి దేవుడు ఒక కంచి వేశాడు. నేను అడుగుతున్నాను ఈ రోజున, దేవుడు మీ పట్ల మీ ఇంటికి దేవుడు కంచి వేశాడా? అలా కంచి వేయాలంటే యథార్థవంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి. ఇంకొకటి ఏంటమ్మా? చెడుతనంలో విడిచిపెట్టాలి. అది లేకపోతే దేవుడి కంచె మనలో దేవుడి కంచె, దేవుడి కృప, దేవుడి ప్రసన్నత, దేవుని అభిషేకం, దేవుడి కంచె మనలో ఉండాలి అంటే మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? చాలా. ఎంతగా దేవుని మన మనస్ఫూర్తిగా ఆరాధించాలి? అది లేదు పిల్లరా. మనం దేవుని కంచె ఉన్నంతసేపు ఇంకా దానికని మించిందేమీ లేదు.
దేవుని కంచెలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నుండి ఏం చేయాలమ్మా? దేవుని కంచెలో ఉన్నంతసేపు మనకి ఏ ప్రమాదం ఉండదు. దేవుని కంచె బయటికి వెళ్ళామో పాము కరుస్తుంది అంటున్నాడు భక్తుడు. దేవుని కంచెలో ఉన్నంతసేపు ఏమి కాలేదు ఏమి కూడా. దేవుని కంచెలో ఉన్నంతసేపు ఏమికి ఏ ప్రమాదం లేదు. అపవాదు కూడా తెలివిగా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, ఆ కంచె ఓపెన్ చేయించాడు. ఎన్ని శ్రమలు కానీ పోరాడాడు ఏబు. భక్తిని ఏమి కోల్పోలేదు, యథార్థనేమి కోల్పోలేదు, న్యాయవంతులకి ఏమి కోల్పోలేదు ఏబు. క్రమక్రమముగా దేవుని ఎందు విశ్వాసంతో ముందుకు కొనసాగాడండి. ఏబు జీవితం చదువుకుంటే మనం సరిపోం. ఏబులాగా మనం భక్తి చేయలేం. ఆయనలా అంత చేయకపోయినా కొంత అయినా సరే దేవుడికి నమ్మకంగా ఉంటే చాలు ప్రియులారా. స్తోత్రం కలిగిన దేవుడు కోరుకునేది అదే. ఏబులాగా ఆయన కంచెలు అసలు చూడండి, దేవుడు ఇస్తున్నాడు సర్టిఫికెట్ ఎవరు కాదు. ఏమని, ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఏబు. దేవుడు ఇస్తున్నాడు సర్టిఫికెట్. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, నాకు ఇవ్వదు దేవుడు సర్టిఫికెట్ ఏంటి తెలుసా? ప్రసాద్ చాలా మంచివాడు, అది మనం పొద్దుకోగలమా? ఏదో ఒక విషయంలో పడిపోతూనే ఉంటున్నాం. నేను అందుకే అనుకుంటాను కొన్ని సందర్భాల్లో సావుకుడు అన్నప్పుడు చాలా గౌరవంగా బ్రతకాలనుకుంటాను నేను. ఎందుకంటే అపవాదుగా టార్గెట్ ఏం చేస్తాడంటే ఎక్కడ సావుకుని పడేద్దామా. గొప్ప సంగతి చెప్తాను వినండి, పుష్టకుండా అపవాది నా యవ్వన జీవితం మీద పడేద్దామని చూశాడు. ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నాం కదా, ఏదో రకం పడిపోదామని ట్రై చేశాడు, అది ఛాన్స్ ఇవ్వలేదు. రెండోది ఏది పడట్లేదు, ఏదో రకం ఏదో చేద్దాం అనుకున్నాను, పడట్లేదు అనుకున్నాడు. దేవుడు కోపదల వల్ల బ్రతికాడు. రెండోది ఏం చేశాడు తెలుసా, నా బిడ్డల మీద టార్గెట్ పెట్టాడు. మొట్టమొదటి అలా జరిగింది, ఇప్పుడు రెండోది మొన్న జరిగింది కదా, స్తోత్రం కలిగింది కాక అనుకున్నాను. ఇప్పుడు కూడా దేవునికి ఎక్కువగా గడపడం ప్రారంభించాం కదా, ఇప్పుడు ఏం చేశాడంటే మా కుటుంబం మీద టార్గెట్ పెట్టాడు. స్తోత్రం కలిగింది కాక కొన్ని కొన్ని సమస్యల ద్వారా నేను అనుకున్నాను ఏ వంక లేని వాడికి ఏదో ఒక రకంగా పెట్టాలి అడిగి. ఈయన ఏదో రకంగా నేను పడవేసాను. కానీ సావుకులు ముగ్గురు సావుకులు నోటంటే నేను దేవుడు నా ద్వారా పలికిన ప్రవచనం, దేవుడు నీ పట్ల ఉన్నతమైన మహిమతో దేవుడు నేను నింపబోతున్నాడు, ఆయన వెలుగు నీ మీద ఉంది అన్నప్పుడు నేను అనుకున్నాను ఆడు వెలుగు ఉంటే ఖచ్చితంగా నన్ను లాక్కొని ఎలా ఉంటాడు. ఆ వెలుగు ద్వారా మాడిపోతాడు అంతే, ఒకసారి దగ్గరికి రాలేడు, ఏదో రకంగా ట్రై చేస్తున్నాడు. నిన్నటి రోజుని నా భార్య నేను ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడు అరగంట నాకు నిరసన చేసుకుంటా, రాత్రి తించి మించి గంటనా రెండు గంటల దాకా మోకంలో ఉండి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఉన్నప్పుడు చాలా ఉజ్జయింగ్ చేసుకున్నాం, అయిపోయింది, చక్కగా పడుకున్నాం. పడుకుంటే అప్పవాదుడు మా మీద పడటం స్టార్ట్ చేశాడు. నాకు అర్థమైంది అట్లా టార్గెట్ చేశాడు అని. నేను ఊరుకుంటానా, ఏ సురక్తాన్ని చల్లుతున్నాను మనసులో, ఏ సురక్తమే జయం అన్నాను. ఎప్పుడు పారిపోయి పాడుకోడు కష్టాలు కనపడట్లేదు, మళ్ళీ పారిపోయినట్టు పారిపోయినట్టు వెళ్ళలేదు, మళ్ళీ పాస్టామూర్ మీద పడ్డాడంటే ఆవిడ నాకు ఉదయం చెప్తుంది, ఏమండి చీకటి నేను ఆవరించిందన్న. నేను అన్నాను ప్రార్థనలు ఎక్కువ ఉన్నాం కదమ్మా, వస్తాడాడు, వెంటాడుతూనే ఉంటాడు. అయితే మన ప్రార్థన సరిపోవట్లేదమ్మో, ఇంకా మనం ఏం చేయాలి, అది అతిగా ప్రార్థించాలి, సరిపోవట్లేదు. ఆడవాళ్ళు ఏమి కాదు. ఆయన కృప మన పట్ల ఎప్పుడు ఉంటుంది. అందుకే నేను అంటున్నాను దేవుని కంచెలో ఉన్నంతసేపు మనకి ఏ ప్రమాదము లేదు, ఉండదు. దేవుని కంచెలో ఉన్నంతసేపు, దేవుని కృపలో ఉన్నంతసేపు ఏ ప్రమాదం ఉండదు మనకి. దేవుని కంచె కనుక మనం దాటి వెళ్తే చాలా ప్రమాదాలు ఉన్నాయి.
ముగించాను దేవుడి వాక్యం ప్రిల్లగా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు మనకి కలిగిన ఇంటికి, మనకి కలిగిన సమస్తానికి నీ దేవుడు కంచి వేశాడు. నీకు ఒక్కడికి వేళ సమస్తానికి దేవుడు కంచి వేశాడు. ఎంత కృప! అలా కంచి వేయాలంటే మన యథార్థాన్ని జీవించాలి, న్యాయవంతులుగా ఉండాలి, చెడుతనం విడిచిపెట్టడానికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు కంచిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? కంచి దాటడానికి ఇష్టపడుతున్నావా? దేవుడి కంచెలో ఉన్నంతసేపు పర్వలేదు, కానీ దేవుడి కంచె కనుక నువ్వు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితముగా నువ్వు శ్రమలు అనుభవిస్తావు. పాము కరుస్తుంది, అపవాది కరుస్తుంది. దేవుడి కంచెలో ఉన్నంతసేపు ఏ ప్రమాదం ఉండదు. దేవుని కంచె దాటిన తర్వాత ప్రమాదం, దేవుని కంచె దాటిన తర్వాతే ప్రమాదం. దేవుని కంచెలో ఉన్నంతసేపు దేవుడు మన జీవితాల గొప్ప కార్యాలతో మనందరినీ తృప్తిపరుస్తాడు. దేవుడి కంచెలో ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం. ఈ నెలలో ఆఖరి రోజు దేవుడు మనందరినీ ఈ రీతిగా ప్రవేశపెట్టిన విధానం బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ విజ్ఞాపన చేస్తూ దేవునికి మొరపెడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తృప్తిపరచబడునుగాక. ఆమేన్. తల వచ్చింది చిన్న ప్రార్థన చేసాం.